ఐఎమ్ డాక్టర్ ఫజల్ జనీసా, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హీరా ఫర్టిలిటీ సెంటర్, టోలిచోకి, క్లినికల్ హెడ్. సో చాలామందికి సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలామంది అనుకుంటారు ఏది ఏ పొజిషన్, విచ్ పొజిషన్ ఈస్ ద బెస్ట్ అని చెప్పి. సో ఎనీ పొజిషన్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ గుడ్. బట్ ఇంటర్ కోర్స్ అయినా ఒక 15 యాజ్ ఐ టోల్డ్ యూ, ఆ స్పర్మ్కి రీచ్ అవ్వడానికి 15 మినిట్స్ పడుతుంది. సో ద లాజిక్ ఇస్ 15 మినిట్స్ పడుతుంది కాబట్టి ఆ టైంలో కదలకుండా ఉంటే బెటర్ అన్నట్టు. అంటే దాన్ని ఆ ప్యాసేజ్ని ఈజీ చేస్తుంది అన్నమాట. ఏదైతే స్పర్మ్స్ వెళ్తున్న వే ఉందో ఆ వేని మనం ఇంకొంచెం పుష్ చేసి వీఆర్ జస్ట్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ద స్పర్మ్స్ టు గో అన్నమాట. సో ఒక 10 to 15 మినిట్స్ కదలకుండా బెడ్ మీద అండ్ అలానే నడుము కింద, అంటే బికాస్ ఈ యూట్రస్ అనేది కొంచెం యాంటీవర్టెడ్గా, అంటే పైకి ఇట్లా కిందకి ఉంటుంది అన్నమాట. సో ఆ వేని సహజంగానే మనం ఇంకొంచెం పిల్లోస్ అవి పెట్టి పుష్ చేస్తే ఏమవుతుందంటే అది వెళ్ళడానికి ఫ్లో ఈజ్ విల్ బీ ఈజీ ఫర్ ద స్పర్మ్స్ అనమాట. అంతేకాని దానివల్ల డెవలప్ ఏమైపోదు, బట్ వీఆర్ జస్ట్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ద స్పర్మ్స్ అది లోపలికి. సో అది ఒకటి. సో చాలామంది అడుగుతారు, మ్యామ్ మేము ఒక 8 అవర్స్ ఇట్లా పడుకొనేసినాము ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ అని. అంత అవసరం లేదు, ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ తీసుకొని పిల్లోస్ 2 నడుము కింద పెట్టుకొని, ఆర్ వాల్అప్ మెథడ్ అంటే చాలామంది ఏంటంటే కూడ పైన లెగ్స్ పైకి పెట్టేసి ఉంచాలంటే ఇట్స్ గివింగ్ ద న్యాచురల్ వే అన్నమాట. న్యాచురల్ ఫ్లో అయితే ఎలా అయితే ఉంటుందో ఆ వేనే ఫాలో అవ్వడానికి. సో ఫర్ ద స్పర్మ్స్ టు మేక్ ఇట్ ఈజీ అంటే ఎగ్ వరకు వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సమ్ పీపుల్ విల్ ఆస్క్ మా యూరిన్ వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. సో డెఫినెట్లీ 15-20 మినిట్స్ తర్వాత డెఫినెట్లీ యూరినేట్ చేయాలి. కొంతమంది యూరిన్ అది చేసుకోకుండా యూనో ఓవర్ నైట్ అలానే ఉండడం వలన యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతాయి అన్నమాట. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ ఆల్సో బ్యాడ్ ఫర్ ద యూట్రస్, అంటే గర్భసంచి పక్కనే బ్లాడర్ ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా యూట్రస్ అంటే గర్భసంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యూరినేట్ చేయాలి. అండ్ ఈ కలిసే టైంలో చాలామందికి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, అంటే ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ ఫలానా డేట్స్లోనే కలవాలి అని మనం చెప్తే దట్ ప్రెషర్ విల్ బీ మోర్. అట్లా కాకుండా స్ట్రెస్ ఫ్రీగా యూనో చాలా నార్మల్గా న్యాచురల్గా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుని కలిస్తే బెటర్గా. అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు ఇఫ్ యూఆర్ పుట్టింగ్ దెమ్ ప్రెషర్ ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు అంటేనే వాళ్ళకి కొంచెం, సో అందుకనే ఆల్టర్నేట్ డేస్, ఆ 1 వీక్లో ఆల్టర్నేట్ డేస్ అట్లా కలిసినా సరిపోతుంది. అండ్ చాలామంది ఏంటంటే ఇంటర్ కోర్స్ అయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి మొత్తం సోప్తో కడగడము, తర్వాత ఆర్ డెటాల్తో కడగడము, డచింగ్ అంటే లోపల క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. సో దట్ ఈజ్ ఆల్ నాట్ నెసెసరీ. జస్ట్ నార్మల్గా ఒక వాటర్తో ఏదైతే వస్తుందో అక్కడ లోపల వరకు క్లీన్ చేసుకోకుండా జస్ట్ పై పైన క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ లోపల క్లీన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ స్పర్మ్స్ ఏంటంటే ఫస్ట్ దే డిపాజిట్, అవి స్పర్మ్స్ ఏవైతే కలిసినప్పుడు ఫస్ట్ వజైనాలోనే పడతాయి ఆ స్పర్మ్స్, తర్వాత అవి పైకి వెళ్తాయి అన్నమాట ట్యూబ్లోకి. సో ఆ స్పర్మ్స్ కొన్ని అక్కడే ఉండిపోతాయి కాబట్టి వాటిని కదపకుండా ఆ కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా ఉండడం బెటర్. సో అది ఒకటి. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మైండ్లో పెట్టుకొని యూనో కలిసి ఉంటే ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.